Welcome to Ganapati Institute Kakinada YouTube channel. In this video class, we are going to discuss about daily current affairs of August 6, 2021. Let me explain one by one. Governments can pardon prisoners, including death row ones under Article 161 Supreme Court. సుప్రీం కోర్టు ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి ఎన్వి రమణ ఒక ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినంత వరకు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వీరికి డెత్ సెంటెన్స్లో భాగంగా మరణశిక్ష పడినటువంటి మినిమం 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం అనేది సో ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 161 యాక్చువల్లీ ఆర్టికల్ 161 అనేది ఇట్ ఈస్ ఎక్సర్సైజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్. అయితే మనకి ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతికి ఈ మరణశిక్షలపై క్షమాభిక్ష అధికారం అనేది ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం సో రెండు ఆర్టికల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆర్టికల్ 161 అదేవిధంగా ఆర్టికల్ 72 అలాగే 48వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకు తెలిసిందే జస్టిస్ ఎన్వి రమణ పోక సుబ్బారావు గారి తర్వాత. సో రెండవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైనటువంటి తెలుగువాడు ఎన్వి రమణగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈయన సో పొన్నవరం గ్రామం కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సింప్లీ రిమెంబర్ దీస్ టూ ఆర్టికల్స్ 161 అండ్ 72 ఆర్టికల్స్. రాష్ట్రపతి క్షమాభిక్ష అయితే 72, గవర్నర్స్ కూడా క్షమాభిక్షను ప్రసాదించవచ్చని మనకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని గమనించవచ్చు. దిస్ ఇస్ అబౌట్ ది క్వశ్చన్ నెంబర్ 1. కమింగ్ టు సెకండ్ వన్, ఇస్రో లాంచెస్ ట్రస్ట్ స్టడీ టు అప్గ్రేడ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ ఇస్రో వారి యొక్క స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకుని భారతదేశంలో కొన్ని హెల్త్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాన్ని మనం సక్వెస్ట్ అని పిలుస్తాం. అయితే ప్రస్తుతం ఇస్రో చైర్మన్ మనకు తెలిసిందే సో కే శివన్, రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం, రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. అదే రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అయితే రీతూ కరిదాల్ రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా. కానీ రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మనకి శివన్ అని చెప్తాం. ఇక ఇస్రోకి సంబంధించినంత వరకు మనకు తెలిసింది బెంగళూరు ప్రధాన కార్యాలయంగా 1969లో దీన్ని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. సో కాబట్టి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇట్ లాంచెస్ క్వెస్ట్ ప్రోగ్రామ్ కింద మనం చెప్పుకోవచ్చు టు అప్గ్రేడ్ వాట్ ఇస్ కాల్డ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ఇండియా. కమింగ్ టు థర్డ్ వన్, జర్మనీ బికమ్స్ ఫిఫ్త్ కంట్రీ టు సైన్ ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్. ఐఎస్ఏ అంటే మనకు తెలిసిందే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని పిలుస్తాం. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో ఐఎస్ఏ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది గురుగ్రామ్. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా వ్యవహరించే వ్యక్తి అజయ్ మాథూర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్లో ఫిఫ్త్ కంట్రీగా జాయిన్ అయినటువంటి దేశము జర్మనీగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో దీనికి హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్గా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్టర్ జనరల్ అయితే మనకి అజయ్ మాథూర్ అనేటువంటి వ్యక్తి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ఫోర్త్ వన్, ఐఐటి రూర్కీ డెవలప్స్ ఇండియాస్ ఫస్ట్ ఎర్త్క్వేక్ ఎర్లీ వార్నింగ్ మొబైల్ యాప్ ఫర్ ఉత్తరాఖండ్. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఐఐటి రూర్కీ ఉత్తరాఖండ్లో ఉంది మనకు తెలిసిందే రూర్కీ ఐఐటి. అయితే ఫస్ట్ ఐఐటి ఇన్ ఇండియా అయితే మనకి ఐఐటి ఖరగ్పూర్గా మనం చెప్పుకుంటూ 1951 ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది 1951 ఐఐటి ఖరగ్పూర్, దట్ ఈస్ ద ఫస్ట్ ఐఐటి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. అయితే ఇక్కడ మనకి ఐఐటి రూర్కీ వాళ్ళు ఈ ఒక యాప్ని డెవలప్ చేయడం జరిగింది ఉత్తరాఖండ్. సో బుక్ యాంప్ అలర్ట్ అనేటువంటి ఒక అప్లికేషన్ని సో వీళ్ళు తయారు చేయడాన్ని కూడా గమనించాలి. సో ఐఐటి రూర్కీ డెవలప్స్ ఇండియాస్ ఫస్ట్ ఎర్త్క్వేక్ ఎర్లీ వార్నింగ్ మొబైల్ యాప్ ఫర్ ఉత్తరాఖండ్. మరి వెన్ ఇట్ కమ్స్ టు ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ మనకు తెలిసిందే పుష్కర్ సింగ్ ధామి.
ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ బేబీ రాణి మౌర్య కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కమిటీ 51 ఏ బేగం అండ్ ఏ రాణి, ఏ బేగం అండ్ ఏ రాణి. సో దిస్ బుక్ వాజ్ ఆథరైజ్డ్ బై రుద్రాంశు ముఖర్జీ. ఈ రుద్రాంశు ముఖర్జీ రాసినటువంటి పుస్తకము మనకి, ఎందుకంటే గ్రంథాలు రచయితలకు సంబంధించి ఇటీవల కాలంలో విడుదలైనటువంటి గ్రంథాలు రచయితలకు సంబంధించి, సో ఏదో ఒక ప్రశ్న అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది కాబట్టి కాదేది అనర్హం. సో ఇక్కడ బేగం అనే రాణి, సో దిస్ బుక్ వాజ్ రిటన్ బై రుద్రాక్షు ముఖర్జీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కమిటీ 61 టోక్యో ఒలింపిక్స్. సో దీనికి సంబంధించి ఆగస్ట్ 8 తర్వాత ఒక అద్భుతమైనటువంటి వీడియో మనం ఈ టోక్యో ఒలింపిక్స్ గురించి చేసుకుందాం. అయితే ఇక్కడ ఈ టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టుకు కాంస్య పథకాల విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇప్పటి వరకు భారత హాకీ జట్టు ఒలింపిక్స్ చరిత్రలో భాగంగా 12 మెడల్స్ సాధించడం జరిగింది. వీటిలో మనకి 8 మెడల్స్ అనేవి గోల్డ్ మెడల్స్, మనకి తెలిసిందే 8 మెడల్స్ అనేవి గోల్డ్ మెడల్స్. అదేవిధంగా 1 మెడల్ అనేది సిల్వర్ మెడల్, 3 మెడల్స్ అనేవి కాంస్య పథకం. టోక్యో ఒలింపిక్స్లో కూడా కాంస్య పథకాన్ని ఇవ్వడం జరిగింది. అయితే 1980 తర్వాత అంటే గోల్డ్ మాస్కోలో జరిగినటువంటి ఒలింపిక్స్లో గోల్డ్ సాధించిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు కాంస్య పథకాన్ని సాధించడాన్ని మనం గమనించాలి. దాదాపుగా 41 సంవత్సరాలు అవును కదా, 1980లో గోల్డ్, ఆ తర్వాత మళ్ళీ 2021లో మనం ఈ టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం బ్రాంజ్ పథకాన్ని మనం పొందటం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ భారత హాకీ జట్టుకి ఒక రకంగా వీళ్ళు ఈ కాంస్య పథకం సాధించారంటే దిస్ క్రెడిట్ ఈస్ గోస్ టు, నాకు తెలిసినంత వరకు, ఈ ఒడిశా ముఖ్యమంత్రి అయినటువంటి నవీన్ పట్నాయక్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం రూర్కెలా, ఈ రూర్కెలా హాకీ స్టేడియంని సో నిర్మించి వీళ్ళకి అనేకమైనటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించినటువంటి వ్యక్తి నవీన్ పట్నాయక్. సో మోర్ ఓవర్ ఇండియన్ హాకీ జట్టు మనకి సో 8 గోల్డ్స్ సంపాదించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మనకి 1928 అమెస్టర్డామ్లో తొలి గోల్డ్ పథకం సాధించడం జరిగింది. విజిట్ ఆఫ్ హాకీగా పిలువబడే వ్యక్తి ధ్యాన్ చంద్. చూడండి, ఈ ధ్యాన్ చంద్ ఎంత గొప్పవాడు కాకపోతే, ఈ హాకీ మాంత్రికుడు ఎంత గొప్పవాడు కాకపోతే, ఈ రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుని కాస్త ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుగా ఈ కేంద్ర ప్రభుత్వము ఈరోజే మార్చడాన్ని కూడా మనం గమనించాలి. సో రాజీవ్ గాంధీ పేరుని తీసి ఆయన స్థానంలో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు కాస్త మనకి ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుగా మార్చడాన్ని కూడా గమనించాలి. క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నతమైనటువంటి అవార్డు సో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు. నౌ దిస్ నేమ్ వాజ్ రీప్లేస్డ్ బై ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు. అలాగే రూర్కెలా కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం అనేది రూర్కెలా, ఇది బ్రాహ్మణి నది పడుతుంది ఉంది. సో ఒడిశా రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఈ ఇండియన్ హాకీకి సంబంధించి, అదేవిధంగా ఈ ఒలింపిక్స్కి సంబంధించి మనం ఆగస్ట్ 8 తర్వాత ఇంకా మనం అద్భుతమైనటువంటి సమాచారంతో సో మీ ముందుకి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే టోక్యో ఒలింపిక్స్ నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే అడగడం జరుగుతుంది. ఆగస్ట్ 8 ఇవి కంప్లీట్ అయిపోవడం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ రెజ్లర్ రవి దహియా, రవి కుమార్ దహియాకు టోక్యో ఒలింపిక్స్లో రజత పథకం. సో ఈయన రవి కుమార్ దహియా, హీ వాజ్ ది 5th ఇండియన్ రెజ్లర్ టు సెక్యూర్ ఒలింపిక్ మెడల్. ఈ రెజ్లింగ్లో భాగంగా 5వ రెజ్లర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే సిల్వర్ మెడల్ గెలుపొందినటువంటి 2వ వ్యక్తి ఆఫ్టర్ సుశీల్ కుమార్. సుశీల్ కుమార్కి రజత పథకం లభించింది రెజ్లింగ్లో ఒలింపిక్స్లో. ఆ తర్వాత మన టోక్యో ఒలింపిక్స్లో రవికుమార్ దహియా 23 సంవత్సరాల కుర్రాడు, హీఈస్ ఫ్రమ్ హర్యానా. హర్యానా, సో ముఖ్యంగా హర్యానా అనేది ఒక రకంగా చెప్పాలంటే హర్యానా పంజాబ్ నుంచి 50% మంది క్రీడాకారులు సో మనకి ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి గమనించాలి. సో కాబట్టి ఈ వ్యక్తి రవికుమార్ దహియా సో టోక్యో ఒలింపిక్స్లో రజత పథకాన్ని సాధించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మనకి మీరాబాయ్ చాన్ తర్వాత 2వ రజత పథకం సాధించినటువంటి వ్యక్తి రవి కుమార్ దహియాగా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి టోక్యో ఒలింపిక్ సంబంధించి మరొక వీడియోలో మనం మరింత సమాచారం, ఈ రెజ్లింగ్ విభాగం కావచ్చు, లేకపోతే బ్యాడ్మింటన్ విభాగం కావచ్చు, లేకపోతే హాకీ విభాగం కావచ్చు, సో అనేకమైనటువంటి విభాగాలు ఎవరైతే మనకి ఇండియన్స్
పార్టిసిపేట్ చేశారు లేదా పథకాల టాలీ పరంగా సో చైనా ఉందా అమెరికా ఉందా లేకుంటే ఇండియా ఏ స్థానంలో ఉంది ఇవన్నీ కూడా టోక్యో ఒలింపిక్ సంబంధించి ఒక వీడియోలో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడైనటువంటి యాదగడ్డ లక్ష్మీప్రసాద్ యొక్క పదవీ కాలం మరో 2 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. ఎస్, ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఈయనకు ఒక్కయనకే నాకు తెలిసినంత వరకు తెలుగు భాష అంటే ఐ మీన్ తెలుగు అకాడమీని కాస్త మనం తెలుగు అకాడమీని కాస్త తెలుగు మరియు సంస్కృత అకాడమీగా మార్చినా సరే అందరూ మాట్లాడుతున్నా సరే ఈయన మటుకు ఇంకా పెద్ద విప్పకపోవడం సో గమనార్హం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్కి అధికార భాష ఏంటి తెలుగు, సో అతిపెద్ద ద్రవిడ భాష, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, అజంతా భాష. సో ఇలాంటి భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని వినుకొండ వల్లభాచార్యుడు చెప్తే దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది శ్రీకృష్ణ దేవరాయలు. ఇప్పుడు ఇంకా ప్రాచుర్యంలోకి తెలుగు భాషను బాగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తూ ఉంది మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక తెలుగు స్థానంలో మనకి ఇంగ్లీష్, సో పూర్తిగా మనకి అటు కేంద్రం తెలుగు మాధ్యమంలో పరీక్షలు పెట్టడానికి స్వాతంత్రం వచ్చిన ఈనాడకి ఈవెన్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో కూడా హిందీ ఇంగ్లీష్ భాషలో రాసుకునే ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దక్షిణాది రాష్ట్రాలకి రావడం అనేది చాలా గమనార్హం. స్వాతంత్రం వచ్చినటువంటి 2 సంవత్సరాల తర్వాత కూడా సో ఈవెన్ సివిల్ సర్వీసెస్లో ఒకనొక సమయంలో నేను కూడా తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థిని సివిల్ సర్వీసెస్ రాయాలి అంటే తెలుగులో పేపర్ పీయింగ్స్ అనేది ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఆ రకంగా సో చాలామంది అవకాశాలను కోల్పోవడం జరిగింది. ఇప్పటికైనా సరే కేంద్రం కళ్ళు తెచ్చి ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సో ప్రాంతీయ భాషల్లో ముఖ్యంగా తెలుగు, అదేవిధంగా మలయాళం, సో తమిళం, సో కన్నడం, సో ఇలాంటి భాషల్లో వీళ్ళు పోటీ పరీక్షలు కనుక నిర్వహించినట్లయితే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు కేంద్ర స్థాయిలో పోటీ పడి అత్యధికమైనటువంటి ఉద్యోగాలు సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఎనీహౌ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ యొక్క పదవీ కాలం అనేది మరో 2 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. సో మీకు చెప్పాను ఆల్రెడీ ఉర్దూ అకాడమీ నదీమ్ అహ్మద్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్, మరి తెలుగు అకాడమీ మరియు సంస్కృత అకాడమీ యొక్క చైర్మన్ లక్ష్మీ పార్వతి మనకి తెలిసిందే. కమింగ్ టు మేకదాటు ప్రాజెక్ట్, ఈ మేకదాటు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ కర్ణాటకలో ప్రవహించే ఈ కావేరీ బేసిన్ ఏదైతే ఉందో ఆ కావేరీ బేసిన్లో ఈ మేకదాటు ప్రాజెక్ట్ని నిర్మించాలని చెప్పేసి కర్ణాటక భావిస్తూ ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే కర్ణాటక తమిళనాడు మధ్య ఉన్నటువంటి ఒక వివాదాస్పద ప్రాజెక్ట్ మేకదాటు ప్రాజెక్ట్. అయితే సో ఇటీవల కాలంలోనే మనకి ఈ కర్ణాటకలో యడ్యూరప్ప స్థానంలో వచ్చినటువంటి నూతన ముఖ్యమంత్రి ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అదేవిధంగా ఈ కర్ణాటక గవర్నర్ కూడా ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. కర్ణాటక గవర్నర్ ఆయన కూడా ఇటీవల కాలంలో మారారు. సో కర్ణాటక ముఖ్యమంత్రి పేరు, కర్ణాటక గవర్నర్ పేరు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి సో సూపర్ హీరో ఎంకే స్టాలిన్, అదేవిధంగా గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ బీపీఏ గుర్తుపెట్టుకోండి, దీనికి బీపీ ఎక్కువ బన్వరిలాల్ పురోహిత్ తమిళనాడు గవర్నర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అస్సాం అండ్ మిజోరాం అగ్రీ ఆన్ బోర్డర్ పెట్రోల్ బై నోటల్ ఫోర్సెస్. ఇటీవల కాలంలో మనం చూస్తాం అస్సాం మిజోరాం అస్సాంపై అనేకమైనటువంటి కేసులు పెట్టుకోవటం, ముఖ్యమంత్రులపై కేసులు పెట్టుకోవటం, అధికారుల మీద కేసులు పెట్టుకోవడం, ఇక్కడ బోర్డర్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో మన దేశంలోనే 2 రాష్ట్రాల మధ్య ఈ విధంగా సో అంతరాష్ట్ర వివాదాలు కామన్గా ఉంటాయి, కానీ ఈశాన్య రాష్ట్రాల్లో ఈ రకంగా ఇటీవల కాలంలో మరీ హెచ్చు మిగతా ఉన్నాయి. ఎనీహౌ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి అస్సాం ముఖ్యమంత్రి మనకు తెలిసిందే హేమంత్ బిశ్వశర్మ, అస్సాం యొక్క గవర్నర్ జగదీష్ ముఖి, అలాగే మిజోరం యొక్క గవర్నర్ మనకి తెలిసింది మిజోరం యొక్క గవర్నర్ కంభంపాటి హరిబాబు, మిజోరం యొక్క ముఖ్యమంత్రి జోరాం తంగ. నెక్స్ట్ కమింగ్ టు ద యూకేస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యునైటెడ్ నేషన్స్ బార్బారా వుడ్వర్డ్, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధి. సో యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా మనకి బార్బారా వుడ్వర్డ్ వ్యవహరించడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనం మరొక విషయం భారతదేశం తరపు నుంచి అయితే టిఎస్ తిరుమూర్తి, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గురించి ఈ ప్రశ్న అడగబోవచ్చు,
కానీ ఖచ్చితంగా పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యునైటెడ్ నేషన్స్ ఫ్రమ్ ఇండియా అని అడిగితే మటుకు టిఎస్ తిరుమూర్తి ఖచ్చితంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు అగలేగా ఐలాండ్, ఈ అగలేగా ఐలాండ్ అనేది చూడండి, ఐలాండ్ అనేది మారిషస్ దేశంలో ఉంది. భారతదేశం అనేది ఇక్కడ ఒక మిలిటరీ బేస్ క్యాంప్ని ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉంది. అయితే ఆ దేశం దీన్ని తిరస్కరించడాన్ని గమనించాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అగలేగా ఐలాండ్ ఏ దేశం అని గుర్తుపెట్టుకుంటే మారిషస్, చాలా బ్యూటిఫుల్ దేశం మారిషస్ అనేది. అయితే ఇక్కడ ఈ మారిషస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మారిషస్ యొక్క ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ సింగ్ రూపుల్, పృథ్వీరాజ్ సింగ్ రూపుల్ లేదా ప్రదీప్ సింగ్ రూపుల్ అని కూడా తెలుస్తూ ఉంటాం ఇన్ని. అలాగే మారిషస్ యొక్క ప్రధానమంత్రి ప్రవీణ్ జగన్నాథ్. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రెసిడెంట్ ఆఫ్ మారిషస్ ఈజ్ పృథ్వీరాజ్ సింగ్ రూపుల్, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషస్ ఈజ్ ప్రవీణ్ జగన్నాథ్ గుర్తుపెట్టుకోవాలి. అగలేగా ఐలాండ్ అనేది మారిషస్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ బీర్ డే ఆగస్ట్ 6వ తారీఖు జరుపుకుంటూ ఉన్నాం, ఇంటర్నేషనల్ బీర్ డే. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బీర్కి సంబంధించి ఏం ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంది, ఆగస్ట్ 6వ తారీఖు అడగడానికి ఆస్కారం ఉంది. సో బీర్ యొక్క పిహెచ్ అనేది మనం 4.4గా చెప్పుకోవచ్చు, 4.4గా మనం బీర్ యొక్క పిహెచ్ చెప్పుకోవచ్చు. బీర్ అనేది ముఖ్యంగా బార్లీ, బార్లీ నుంచి తయారు చేయడానికి గమనించాలి. బార్లీ శాస్త్రీనామం అని అడిగితే హార్డియం వల్గేర్ అంట, హార్డియం వల్గేర్, హార్డియం వల్గేర్ అంటే బార్లీ అని పిలుస్తాం. నెక్స్ట్, కమింగ్ టు హీరోషిమా డే ఆగస్ట్ 6. సో ఇప్పటికీ 76వ యానివర్సరీ జరుపుకుంటూ ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 8 వరకు వాళ్ళు ఒలింపిక్స్ క్రీడలు నిర్వహిస్తూ ఉన్నారు జపాన్. ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారో మనకు తెలుసు. అక్కడ ఉన్న పూర్ ప్రజలు, పేద ప్రజలు కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా ఈ ఆగస్ట్ 6 అనేది జపాన్కి నిజంగా వాళ్ళకి జీవితాంతం ఈ 2 దినాలు, ఆగస్ట్ 6 అదేవిధంగా ఆగస్ట్ 9. ఆగస్ట్ 6 హీరోషిమా డే అయితే ఆగస్ట్ 9 నాగసాకి డే. వరల్డ్ వార్ 2 1945లో ముగిసిన తర్వాత 1945లో ఈ అమెరికన్స్ జపాన్పై సో 2 ఆటం బాంబుల్ని ప్రయోగించడం జరిగింది. ఈ మొదటి ఆటం బాంబు అయినటువంటి సో ఏదైతే ఉందో లిటిల్ బాయ్, పేరు భలే ఉంది లిటిల్ బాయ్, ఈ లిటిల్ బాయ్ సుమారుగా 140,000 మంది చంపేసింది. లిటిల్ బాయ్ పేరుకి లిటిల్ బాయ్, కానీ చాలామంది బాయ్స్ని చంపేసింది, అంటే 140,000 మంది చనిపోవడం జరిగింది. ఇక రెండోది ఫ్యాట్ మ్యాన్, ఇది మరీ దారుణం. ఫ్యాట్ మ్యాన్ నాగసాకి సిటీ మీద ఈ బాంబు ప్రయోగించడం జరిగింది, ఆటం బాంబు. ఈ మ్యాన్ హ్యాటన్ అనేటువంటి ప్రాజెక్ట్ ద్వారా అమెరికా వాళ్ళు 2 ఆటం బాంబుల్ని తయారు చేసి 1 ఆటం బాంబుని మనకి ఈ హీరోషిమా నగరంపై, 2 ఆటం బాంబుని నాగసాకిలో ప్రయోగించడం జరిగింది. మరి ఆటం బాంబులో ఇమిడి ఉన్న సూత్రం అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, ముఖ్యంగా దాన్ని కేంద్రక విచ్చిత్తి న్యూక్లియర్ ఫిషన్ అంట. ఈ న్యూక్లియర్ ఫిషన్లో అనియంత్రిత శృంఖల చర్య, నువ్వు ఆపలో ఒకసారి ప్రయోగిస్తే ఆపలో తనంతా అదే గొలుసు చర్య మాదిరిగా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో కాబట్టి అంత భారీ విస్ఫోటం సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకమైనటువంటి భారీ విస్ఫోటం అనేది సంభవించడం జరిగింది హీరోషిమా డే ఆగస్ట్ 6, నాగసాకి డే ఆగస్ట్ 9. లిటిల్ బాయ్ గుర్తుపెట్టుకోవాలి, ఫ్యాట్ మ్యాన్ గుర్తుపెట్టుకోవాలి, మ్యాన్ హ్యాటన్ ప్రాజెక్ట్, మ్యాన్ హాటన్ ప్రాజెక్ట్, ఈ అమెరికా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ద్వారా 2 ఆటం బాంబులు తయారు చేశారు. ఆటం బాంబులో ఇమిడి ఉన్నటువంటి సూత్రం కేంద్రక విచ్యుత్తి న్యూక్లియర్ ఫిషన్, మోరో దట్ ఈస్ ఆల్సో అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్గా మనం చెప్పుకుంటాం. దీంతోపాటు ఫాదర్ ఆఫ్ ఆటం బాంబు, ఫాదర్ ఆఫ్ ఆటం బాంబుగా పిలువబడే వ్యక్తి ఓపెన్ హేమర్, ఓపెన్ హేమర్గా పెట్టుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక ఆగస్ట్ 8 అయిపోయిన తర్వాత మళ్ళీ ఆగస్ట్ 9 పాపం జపాన్ వాసులకి ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు కూడా ఒక శోకదినమే, ఎందుకంటే నాగసాకి డే ఆగస్ట్ 9 రావడం కూడా మనకి తెలిసిందే. ఈ మధ్యలో మనకైతే మనకి ఆగస్ట్ 8 క్విట్ ఇండియా మూమెంటే మనకు ఉంది. సో నిన్న క్విజ్కి సంబంధించి మీకు 5 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది.
వీటి యొక్క ఆన్సర్స్ కొంతమంది ఆన్సర్స్ని చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా చూసిన వాళ్ళు ప్రతి వీడియోని అవైల్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కొద్దిగా ఇంట్రాక్ట్ అయితే, నాతో పాటు ఇంట్రాక్ట్ అయితే నాకు కూడా కొంత ప్రోత్సాహం అనేది లభిస్తుంది. మరింత సమాచారం మీకు చెప్పడానికి అవుతుంది. మీ ప్రోత్సాహం ద్వారా నలుగురు పేద విద్యార్థులకి ఈ సమాచారం అంది. ఎవరో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం వస్తే అంతకుమించి గొప్ప ఆనందం అయితే నాకైతే ఉండదు. ఇందులో భాగంగా నేషనల్ మౌంటైన్ డే ఇది ఆగస్ట్ 1వ తారీఖున జరుపుకుంటాం. ఆగస్ట్ 1 మరి మౌంటైన్స్ అంటే దీని యొక్క అధ్యయనాన్ని మనం ఓరాలజీ అంటాం. పర్వతాల అధ్యయనము ఓరాలజీ. ఇక హీరోషిమా అనేది మనకు తెలిసిందే ఆగస్ట్ 6. నేషనల్ హ్యాండ్లూమ్ డే ఆగస్ట్ 7. గాంధీ దినోత్సవం, క్విట్ ఇండియా మూవ్మెంట్ డే ఇది ఆగస్ట్ 8. నాగసాకి డే ఆగస్ట్ 9. ఇవన్నీ కూడా మనం ఆగస్ట్కి సంబంధించే దినోత్సవాలు అనడం జరిగింది. ఒక విద్యార్థి మనకి ఈ విధంగా రైట్ ఆన్సర్స్ చెప్పడం జరిగింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద స్టూడెంట్. నెక్స్ట్ ఆగస్ట్ 6కు సంబంధించినటువంటి క్విజ్కి సంబంధించినటువంటి అంశాలు మీరు దయచేసి కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 1, కార్పాక్ ఏ రెండు దేశాల మధ్య జరిగే సమన్వయ గస్తీ విన్యాసాలు. చూడండి, కార్పాక్ అంటేనే కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ అండ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ గస్తీ అన్నమాట. ఈ నౌకల ద్వారా తీర ప్రాంతంలో గస్తీ జరుగుతుంది. ఏ రెండు దేశాల మధ్య జరిగినటువంటి విన్యాసాలు ఇది వెరీ ఇంపార్టెంట్, నావీ విన్యాసాలు. నెక్స్ట్ పెరూ దేశ నూతన ప్రధాని పేరేంటి. అలాగే ట్రైకా అన్నది ఏంటి, ట్రైకా అంటే ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. లెపార్డ్ డైరీస్ గ్రంథ రచయితి ఎవరు, లెపార్డ్ డైరీస్. అలాగే ఇటీవల ట్రాన్స్జెండర్స్ కొరకు ప్రభుత్వ సేవల్లో, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, వీటిలైనా కావచ్చు, 1% రిజర్వేషన్ ప్రకటించినటువంటి రాష్ట్రం ఏదో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పనిసరిగా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీకు మీ రిక్వైర్మెంట్స్ కూడా చెప్తే, దానికి తగ్గట్టుగా ఎటువంటి వీడియోస్ కావాలో చెప్తే ఆ వీడియోస్ని తయారు చేసి కూడా మీకు అందించడం జరుగుతుంది. ఎవరో ఒక విద్యార్థి ప్లాంట్ ఇష్యూస్, యానిమల్ ఇష్యూస్ గురించి అడగడం జరిగింది. తప్పనిసరిగా వృక్ష కణజాలాలు, జంతు కణజాలాల మీద వీడియో నన్న మీ కొరకు నేను చేస్తానని మీకు మాటిస్తా ఉన్నాను. సో ఎనీహౌ, థ్యాంక్ యూ. మీట్ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్. దిస్ ఈజ్ యువర్ గణపతి సార్ అండ్ ఆల్ ద బెస్ట్.